రండి, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు అంటే ఉండరు. మీరు కలిసి పనిచేద్దాం రండి. మీరు పార్టీలో కంటే ఆయన నాకు ఆ రోజు పెట్టిన మొట్టమొదటి కండిషన్ ఏంటంటే, నాకు ఈ 18,000 కుటుంబాలకు సంబంధించిన ఈ సమస్య పరిష్కారం చేస్తే తప్పకుండా నేను మీతో వచ్చి పనిచేస్తానని చెప్పినారు. చెప్పి చేరడమే కాకుండా చేరిన తర్వాత కూడా ఎప్పటికప్పుడు నన్ను అంటే ఒక రకంగా చెప్పాలంటే అప్పుడప్పుడు ఇమోషనల్ బ్లాక్మెయిల్ కూడా చేసేది. నేను మాట్లాడితే రాజీనామా చేస్తా అంటాడు. అరే చేయకన్నా ఎందుకు రాజీనామా అంటే, లేదు లేదు మీరు ఫలానా తారీఖు కల్లా చేస్తా అన్నారు, చేయలేదు, ఇక మరి నాకు తప్పదు, ప్రజల్లో నాకు పరువు పోతుంది, అట్లా చేయకపోతే కుదరదు, ఖచ్చితంగా నేను ఇక పదవిని వదిలిపెడతాను, ఉండి పదవిని వదిలిపెట్టి ప్రజల్లోనే తిరుగుతాను, మీరు చేస్తారా చేయరా అని దాదాపుగా మెడ మీద కత్తి పెట్టినంత పనిచేసి మొత్తానికి గటికుడు సాధించుకున్నాడు. 18,000 కుటుంబాలకు ఇవాళ లాభం చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా గట్టిగా చప్పట్లు కొట్టి వారికి అభినందనలు చెప్పండి. అదే మాదిరిగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మొత్తం హైదరాబాద్ మహానగరంలో జీవో నంబర్ 58, 59 కింద 100,000 పైచిల్కు కుటుంబాలకు పట్టాలు వస్తే, అందులో ఒక్క మన ఎల్బీ నగర్ నియోజకవర్గంలోనే 11,000 పైచిల్కు పట్టాలు ఇచ్చిన విషయం కూడా ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఎందుకంటే పెద్దలు చెప్తారు, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు. అంటే ఇల్లు కట్టడం ఎంత కష్టమైన పనో, పెళ్లి చేయడం అంతే కష్టమైన పనినే ఒక భావనలో మాట అంటారు. కానీ ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇల్లు మేమే కట్టిస్తాం, పెళ్ళి మేమే చేస్తామని, ఒకవైపు డబల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం 100,000 ఇండ్లు పూర్తయినాయి, పాపం ప్రతిపక్ష నాయకులు రోజు ఏదో ఒక సమస్య ఎతికి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు కూడా రోజు కార్లలో అక్కడ ఇక్కడ తిరుగుతుంటే హైదరాబాద్లో కట్టిన ఇండ్లు 100,000 ఇండ్లు వాళ్ళ కళ్ళకు కూడా కనబడతా ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా సంతృప్తిపరిచే విధంగా, వాళ్ళకు కూడా ఇష్యూ లేకుండా చేసే విధంగా ఆగస్టు 15 నుంచి డబల్ బెడ్రూమ్ ఇండ్లు హైదరాబాద్లో 100,000 కుటుంబాలకు అక్టోబర్ లోపల పంచబోతున్నామనే మాట కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఇండ్లు పూర్తయినాయి, మేము అలాట్మెంట్ ఒకటి చేసుకొని దాదాపు నియోజకవర్గానికి 4,000 చొప్పున ఆ రకంగా ఇండ్లు కూడా ఇవ్వబోతూ ఉన్నాం. దాంతోపాటు గృహలక్ష్మి అనే కార్యక్రమం ప్రారంభమైంది, మన ప్రభుత్వమే తీసుకుంది.